హైడ్రా పేరుతో హంగామా చేద్దామని చెప్పి రేవంత్ సర్కార్ లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకుందా, లేకపోతే ఇంకేం సాధిద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఎఫ్టిఎల్ ఇప్పుడు బఫర్ జోన్ గురించి చర్చించడం మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు చర్చించాలి. నిపుణులు నిర్ధారించారు 100 సంవత్సరాల వరదను లెక్క కట్టి 1918లో ఎప్పుడో పెద్ద ఎత్తున వరద వచ్చినాడు. అప్పుడు వచ్చిన వరద ఎంత? 100,000 కుసకులో ఇది నిర్ధారించి ఈ 100,000 కుసకుల నీళ్లు పోవడానికి ఎంత విడుతు ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి? అవసరమైతే డెప్త్ను ఇంకో 10 ఫీట్లు పెంచుకొని అయినా సిమెంట్ వాళ్లతో. ఇప్పుడు ఆనాడ నిజాం గారు రాళ్ల కట్టడాలు కట్టింది, మీకు తెలుసా? హైకోర్టు దగ్గర గిట్లు ఉంటాయి, రాళ్ల కట్టడాలు కట్టింది. భూమి కోత పడకుండా, వరదలు లోపలికి రాకుండా, ప్రజలు కొట్టుకపోకుండా, ప్రమాదాలు జరగకుండానికి కట్టిండు. ఇవాళ కూడా ఇవాళ ఆనాడు రాళ్ల కట్టడాలు కట్టడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ అన్ని సంవత్సరాలు కూడా కాంక్రీట్ తెచ్చిపోవడానికి కొన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టే ఆస్కారం లేదు. కాబట్టి ఆ కాంక్రీట్ నిర్మాణం చేయాలంటే జస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్లో వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ 1.5 లక్ కుసక్స్ ఆఫ్ వాటర్ ఎట్లా పోతే డిస్టాల్తో చర్చించరాదు నేను అంటున్నా. రెండవది నీళ్లు పొల్యూట్ కాకుండా చేయడం, దానికి ఏం టెక్నాలజీ వాడతాం చూసుకో. దానికి ఇంత వేదన ఎందుకు అంటున్నా? నేను 10,000 కోట్ల రూపాయలన ఖర్చు పెట్టి ఆ ఇండ్లన్నీ కూడా కూలగొడతా అని చెప్పే మాటలు ఎందుకు? నేను రేస్ కోర్స్ భూములు తీసుకుంటా, అవసరమైతే పోలీసు లైన్ తీసుకుంటా, గివన్ ఎందుకండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు వాళ్ళు ఆయనకు ఎందుకో ఇల్లు బదులు ఇల్లు అనుకుంటుండు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ సంబంధాలు ఏర్పడి ఇక్కడ 10 ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు ఉంటారు, 10 ఇళ్లలో క్షౌరం చేసే వాళ్ళు ఉంటారు, 10 ఇళ్లలో బట్టలు ఉతికి బతికే వాళ్ళు ఉంటారు, గా పక్క పొంటే ఇంత కూరగాయలు అమ్ముకొని బతికేటో ఉంటాడు, గా పక్క పొంటే పాలు అమ్ముకొని బతికేటో ఉంటాడు, గా ప్రజలు నమ్ముకొని ఇలా పళ్ళు అమ్ముకొని ఉంటాడు. అనేక రకాల జీవన విధానాన్ని లింకప్ అయి ఉంటారండి. ఇలా తీసుకుపోయి టక్కనను ఎక్కడో గర్కేస్ రావుతల నీకు ఇంతకంటే మంచి ఇల్లుతాన్ని తీసుకపోయి పడితే వాళ్ళకు ఉపాధి భూమి ఉండదు, వాళ్ళకు భూమి ఉండదు, ఊళ్ళు దగ్గర ఉండవు, ఇక్కడే పని చేసుకుంటారండి. ఇవాళ ఏ 10 ఇళ్ళల్లో అయితే ఆమె బతుకుతుందో 10, 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఒక సంబంధం ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది అట్లా. అందువల్ల గవాళ్ళ నువ్వు కేవలం గూడు గురించి, గూడు కాస్ట్ గురించి మాట్లాడుతున్నావు, కానీ ప్రజల జీవకు గురించి మీరు ఆలోచించట్లేదు. అందువల్ల మీరు ఎక్కడో తీసుకపోయి ఎత్తా అంటే కుదరదు. ఒకవేళ నిజంగానే కొన్ని చెదరగొట్టే అవసరం ఉంటే అక్కడనే పక్క పొంటే ఏదైనా పెద్ద అపార్ట్మెంట్ కట్టి వాళ్ళకి మోడర్న్ మంచి ఇల్లు కట్టి ఎంత వాల్యూ వాళ్ళకు నష్టపోతుందో అంత వాల్యూతో కూడినటువంటి వాళ్ళకి ఇవ్వు, ఇల్లు పెట్టి ఇవ్వు, అవసరమైతే డబ్బులు పెట్టి ఇవ్వు, ఇవ్వు, తప్పేముందండి. అందువల్ల దయచేసి ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో మా మీద రాక్షసులతో పోల్చి అని పిచ్చి మాటలు కానీ ఈ పిచ్చి పద్ధతులు పనికొచ్చేది కావు.